బారిన పడి ఆక్సిజన్ బెడ్ పై ఉన్న బాధితులను స్వయంగా ప్రభుత్వ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించి మనోధైర్యం కల్పించారు. కరోనా బాధితుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సంఘటన తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయం జిల్లా కోవిడ్ కేర్ సెంటర్ లో చోటు చేసుకుంది. బుధవారం శ్రీ పద్మావతి నిలయం జిల్లా కోవిడ్ కేర్ సెంటర్ ను చెవిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దేశంలోని ఈ పద్మావతి నిలయం జిల్లా కోవిడ్ కేర్ సెంటర్ కు గొప్ప పేరుందన్నారు. అందుకు అనుగుణంగా కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దవతలని కోవిడ్ కేసు అంటే ఈరోజు 1100 మంది అడ్మిట్ అయినారు. ఇప్పటికి 3500 మంది డిశ్చార్జ్ కావడం కూడా జరిగింది. ఈ 1100 మందిలో కూడా ఆక్సిజన్ అవసరం చాలామంది పడుతుందండి. చంద్రగిరిలో ఏర్పాటు చేసే ఆక్సిజన్ ఏర్పాట్లతో పాటు ఇక్కడ కూడా ఆక్సిజన్ ఏర్పాట్లకి సిద్ధం చేస్తున్నాం. ఇప్పుడే కోవిడ్ కేసు కూడా చూడడం జరిగింది. పలుకున్న పరిస్థితులు ఉన్నటువంటి వసతులు కూడా సమీక్షించడం జరిగింది. ఇంకా మరుగైనటువంటి సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం.